హలో ఫ్రెండ్స్ నా పేరు హనీష్ మీరు చూస్తున్నారు హనీష్ ఫోటోరియల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి లూసిడ్ పిక్స్ ఫ్రెండ్స్ ఈ యాప్లో మీ ఫోటోని త్రీ డి కింద జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కింద కెమెరా మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ గ్యాలరీలో ప్రస్తుతానికి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ త్రీడీ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే ప్రాసెసింగ్ అయ్యి మీ ఫోటో అనేది త్రీడీలో జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీ ఫోన్ షేక్ చేస్తే ఆ ఫోటో కూడా త్రీడీలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ ఫోటోని మీరు ఫేస్బుక్లో కానీ మెసెంజర్లో కానీ దేంట్లో కావాలంటే అందులో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ యాప్ నేమ్ వచ్చేసి యాక్టివిటీ బబుల్స్ యాక్టివిటీ బబుల్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ సెట్ వాల్ పేపర్ను క్లిక్ చేస్తే వాల్ పేపర్ అనేది సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వాల్ పేపర్ స్పెషాలిటీ ఏంటంటే మీరు పొద్దున్నీ ఎంతసేపు మీ మొబైల్ యూజ్ చేసారో అన్ని బాల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ సెట్ వాల్ పేపర్ను క్లిక్ చేశాను ఫ్రెండ్స్ సెట్ వాల్ పేపర్ హోమ్ స్క్రీన్ బ్యాక్ వచ్చేస్తే మీ లైవ్ వాల్పేపర్ అనేది సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎంతసేపు ఫోన్ యూజ్ చేస్తే ఆ బాల్స్ అనేవి పైనుంచి ఫాలో అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ యాప్ నేమ్ వచ్చేసి ఊప్స్ యాప్ లాక్ కానీ ఇది స్పెషాలిటీ యాప్ లాక్ ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది యాప్ లాక్ వేసినట్టు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇచ్చిన వెంటనే సెట్ వాల్యూమ్ కీ ప్యాటర్న్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ యాప్ లాక్ వచ్చేసి మీ వాల్యూమ్ కీస్ ద్వారా పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ పైకి కిందకి పైకి కిందకి అంటే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగైనా పెట్టుకోవచ్చు సెట్ సెక్యూరిటీ క్వశ్చన్ మీకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చాను ఫ్రెండ్స్ మళ్ళీ రికవర్ చేసుకుంటాకి మా నేమీ ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు క్లిక్ చేయను ఫ్రెండ్స్ పర్మిషన్స్ అవి గ్రాండ్ చేయండి ఫ్రెండ్స్ ఆ యాప్ నేను మీరు ఇక్కడ సెర్చ్ చేసి పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఓకే అని వస్తుంది ఫ్రెండ్స్ ఇది కే కే నోట్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫేక్ నోటు మీరు ఇక్కడ వాల్యూమ్ కీ ఇందాక ఏ ప్యాటర్న్ పెట్టారో అది ఇక్కడ మీ వాల్యూమ్ క్రీస్ కీస్ని ప్రెస్ చేస్తే యాప్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ లాక్ మీరు ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్కి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్ లాక్ అయితే సాధారణంగా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఇది న్యూ యాప్ లాక్ పాస్వర్డ్ ఉండదు పిన్ ఉండదు ఓన్లీ వాల్యూమ్ కీస్ మీ ప్యాటర్న్ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫేస్బుక్ అయితే నేను సెర్చ్ చేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్ పిన్ అనేది ఏది అడగదు ఫ్రెండ్స్ యాప్లోకి వేసినట్టే తెలియదు ఫ్రెండ్స్ అసలు బెస్ట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇది వాల్యూమ్ కీస్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీ యూజ్ అయ్యే యాప్ ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ యాప్ నేమ్ వచ్చేసి పిక్సల్ ల్యాబ్ పిక్సల్ ల్యాబ్లో మీరు అమేజింగ్ త్రీ డిట్ మీరు క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నేను ఒకటి చేస్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని మీరు ఫాలో అయిపోయిన ఫ్రెండ్స్ మీ నేమ్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ రాసాను ఫ్రెండ్స్ నేను వస్తాను హనీష్ అని ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత ఎలా స్క్రోల్ చేస్తే త్రీ డీ టెక్స్ట్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ ఎనేబుల్ చేస్తే డెప్త్ అనేది కొంచెం డిక్రీస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంబోస్ అని కనపడుతుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే మీకు కొంచెం మెటల్ లైక్ స్ట్రక్చర్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మీ టెక్స్ట్కి పిక్సెల్ యాప్ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ యాప్ నేమ్ వచ్చేసి జడ్జ్ ఇందులో మీకు ఇంటర్నేషనల్ రింగ్ టోన్స్ అని వాల్పేపర్స్ ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జడ్జ్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు రింగ్ టోన్స్ కానీ వాల్పేపర్స్ కానీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మీరు వాల్పేపర్ కానీ రింగ్ టోన్ కానీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎలా డౌన్లోడ్ చేస్తున్నాను మీరు కూడా అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్